వీక్షకులందరికీ నమస్కారం. చాలామంది మిత్రులు నా మొబైల్లో ఉన్న ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ హైడ్ చేయాలని అడుగుతుంటాం. సో దీనికోసం చాలామంది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయిన అప్లికేషన్ లాక్, ఫొటోస్ లాక్, కీప్ సేఫ్ ఫొటోస్ ఇలాంటి అప్లికేషన్స్ వాడుతుంటారు. ఈ వాల్ట్ అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే మన డేటాని ఎన్క్రిప్ట్గా చేస్తాయి. సో కేవలం అదే అప్లికేషన్లో చూసే విధంగా మారుస్తాయి. అంటే మనం ఫైల్ బ్రౌజర్లో కానీ ఫైల్ మేనేజర్లో కానీ వెతికినా దొరుకు. ఒకవేళ ఆ అప్లికేషన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి కొరప్ట్ అయితే మన డేటా కూడా పోయినట్లే. రికవర్ చేయడం చాలా కష్టం. సో అందుకని మీకు సింపుల్ వేలో చిన్న టెక్నిక్ చెప్తా, సులువుగా మరియు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. సో టెక్నిక్ ఏంటంటే, మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏవైనా పర్లేదు, మనకి గ్యాలరీలో కనిపించకపోతే. సో దానికోసం ఇక్కడ చూస్తే ఇక్కడ మై సెల్ఫ్ అని చెప్పేసి నాకు 3 ఫొటోస్ ఉన్నాయి. సో మై సెల్ఫ్ అనే ఫోల్డరే కాకుండా ఇంకా ఏ ఫొటోస్ అయినా మనం హైడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫొటోస్ని హైడ్ చేయడానికి మనం ముందుగా ఫైల్ బ్రౌజర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో నాకు ఇక్కడ ఫైల్ బ్రౌజర్ ఇచ్చారు, లెనోవో K300 మొబైల్లో ఫైల్ బ్రౌజర్ ఉంది. చాలామంది మొబైల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్గా ఉంటాయి. సో అందరి కోసం, అందరికి అయ్యే విధంగా నేను కొత్త అప్లికేషన్ని కూడా పరిచయం చేయబోతున్నాను. సో గూగుల్ ప్లేస్టోర్, ప్లేస్టోర్లో మనకి ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్, ఫైల్ మేనేజర్ అని చెప్పేసి ఒక ఫైల్ మేనేజర్ అప్లికేషన్ మనకి అందుబాటులో ఉంది. సో నేను ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తున్నాను. ఈఎస్ ఫైల్ మేనేజర్లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్, అదేవిధంగా ఎక్స్టర్నల్ స్టోరేజ్ కనిపిస్తున్నా. సో ఇప్పుడు మన ఫైల్ అయితే, మన ఫోటో ఎక్కడైతే ఉందో, నేను మై సెల్ఫ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంది, అందులో నా పర్సనల్ ఫొటోస్ వేసుకున్నాను. ఆ ఫొటోస్ని నేను నా గ్యాలరీలో కనిపించకుండా హైడ్ చేయాలనుకుంటున్నాను. సో అది నాకు మెమరీ కార్డులో మై సెల్ఫ్ అనే ఇక్కడ మనకి ఫోల్డర్ కనిపిస్తుంది. ఈ ఫోల్డర్లో నాకు సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి, వీటిని నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం మనం చేయాల్సింది ఏందో చూద్దాం. అయితే మీరు ఏ ఫొటోస్ని అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అన్నింటినీ ఒక ఫోల్డర్లో వేసుకోవాలి. ముందు వేసుకొని ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు నేను ఫొటోస్ అనేవి మై సెల్ఫ్లో ఉన్నాయి. సో నేను ఇప్పుడు మనకి ఇంతకుముందు గ్యాలరీలో కూడా కనిపించాయి, మన మెమరీ కార్డులో కావచ్చు, ఇంటర్నల్ స్టోరేజ్ కావచ్చు. ఆండ్రాయిడ్ అని మనకి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. సో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తుంది. అదేవిధంగా ఇందులో డాటా ఫోల్డర్ని ఓపెన్ చేస్తుంది. ఈ ఫోల్డర్లో మనకి మన అప్లికేషన్స్కి సంబంధించిన డాటా అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఎలాంటి మార్పులు చేయొద్దు, ఇలాంటి మార్పులు చేసినట్లయితే ఈ డాటా కొరప్ట్ అయినట్టయితే మనకి సంబంధిత అప్లికేషన్ పనిచేయదు. సో ఈ డాటా అనే ఫోల్డర్లో ఇక్కడ 3 గీతలు కనిపిస్తున్నాయి, వాటిపై క్లిక్ చేయాలి. చేస్తే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి లాస్ట్ థర్డ్లో షో హైడెన్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అంటే హైడెన్ ఫైల్స్ కూడా మనకు కనిపించడానికి మనం ఈ ఆప్షన్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ని ఎంచుకోవాలి. ఇప్పుడు చూడగానే ఇంతకుముందు జస్ట్ ఫోల్డర్స్ కనిపించాయి, ఇప్పుడు మనకి డాట్ నో మీడియా అనే ఒక ఫైల్ కూడా కనిపిస్తుంది. అంటే ఇది హైడెన్ ఫైల్. సో ఈ ఫైల్ మనకి ఇప్పుడు అవసరం. ఈ ఫైల్ హోల్డ్ చేసి ఆ ఫైల్ని మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయొద్దు, కట్ చేసినట్లయితే మళ్ళీ మనకి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సో కాపీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కాపీ అయిన ఫైల్స్ని మనం ఏ ఫోల్డర్లో ఉన్న ఫొటోస్ని అయితే హైడ్ చేయాలనుకుంటామో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కాపీ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి మెసేజ్ రావడం జరిగింది. సో ఇక్కడ పేస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం యథావిధిగా షో హైడెన్ ఫైల్స్ అనేదాన్ని ఆఫ్ చేసేద్దాం. అంటే ఇప్పుడు మనకి నో మీడియా ఫైల్ కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాము. గ్యాలరీ, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మై సెల్ఫ్ అనే ఫోల్డర్ మనకి కనిపించట్లేదు. ఇక్కడ మీరు గమనించవచ్చు మన ఫొటోస్ అనేవి గ్యాలరీలో హైడ్ అయిపోయాయి. సో ఈ విధంగా మన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇంకే విధమైన ఫైల్స్ని మనం గ్యాలరీలలో, ఎంఎక్స్ ప్లేయర్లో, ఇంకా ఏ ఇతర ప్లేయర్లలో కనిపించకుండా ఇలా హైడ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని విండోస్ వీడియోస్ కోసం, ఆండ్రాయిడ్ వీడియోస్ కోసం, అలాగే అద్భుతమైన ఫోటోషాప్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you, friends.